हाय हेलो अंदर की नमस्कार एनएमआर अग्रिकल्चर यूट्यूब चैनल स्वागत मन चैनल डेली खम्मम मार्केट बैडगी मार्केट व्यवसाय रंग इनफॉरमेशन मन यूट्यूब चैनल अंदिंचबड़ुतुंदी मन चैनल ने सब्सक्राइब चेयंडी तोटि रैतुलकु मन चैनल ने शेयर चेयंडी चाला मंदी रैतुलु अडगडं जरिगिंदी वॉइस विनपडट्लेदु माइक लो चेप्पनि अडगडं जरिगिंदी माइक मन माइक लो नुंचि चेप्पडं जरुगुतुंदी इनफॉरमेशन अनेदी मार्केट इनफॉरमेशन एला उंदी पत्ति चेलु एवेम मंदुलु वाडुकोवाली अलागे व्यवसाय रंग इनफॉरमेशन మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయి మిర్చి మార్కెట్ ధరలు అనేవి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావడం జరుగుతుంది కొత్తగా చూస్తున్న రైతులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలరు మనం అనేది ఇన్ఫర్మేషన్ ని చాలా కష్టపడి ఇవ్వడం జరుగుతుంది కొంచెం రైతులు మనని సపోర్ట్ చేయగలరు ఈ రోజు తారీఖు చూసుకున్నట్లయితే 15వ తారీఖు జూలై 2022 ఇప్పటివరకు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయి మార్కెట్ ప్రైసెస్ ట్రెండింగ్ ఎలా ఉంది మిర్చి మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా పత్తి మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు మన లైవ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది మన ఫీల్డ్ లో తిరగడం జరుగుతుంది మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది రైతులు గమనించగలరు మహారాష్ట్ర దిగుబడి ఎలా వస్తే మన ఆంధ్రప్రదేశ్ మీద ఎలా పడుతుంది అని మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఈరోజు చూసుకున్నట్లయితే ఖమ్మం మార్కెట్లో ఇవాళ జెండా ప్రాడ్ వచ్చేసి 23,000 చేయడం జరిగింది అలాగే గుంటూరు మార్కెట్లో వచ్చేసి 24,000 నుంచి 24,500 వరకు కొనుగోలు చేయడం జరుగుతుంది ఇంకా వరంగల్ ఏసీల్లో పరకాలన్నీ ఏసీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ మన ఇందాల వీడియోలో చెప్పడం జరిగింది మార్కెట్ టోటల్గా చూసుకున్నట్లయితే పోయిన వారం చూసుకున్నట్లయితే 22,000 21,000 వరకే కొనసాగడం జరిగింది ఈ వారం వచ్చేసి 22,000 దాటి 23,000 ఇలా ఖమ్మం మార్కెట్లో జెండా చేయడం జరిగింది మార్కెట్ అనేది స్పీడ్గా ఉంది ఇవాళ ఒక్కరోజే ఉంది ఖమ్మం మార్కెట్ మళ్ళీ రేపు ఎల్లుండి లేదు శనివారం ఆదివారం ఉండదు మళ్ళీ సోమవారం నుండి ధరలు కొనసాగుతాయి మళ్ళీ 2021-22 సంవత్సరంలో ఎకరానికి వచ్చేసి 5-6 క్వింటాల మిర్చి దిగుబడులు రావడం జరిగింది తెగుళ్ళకి వీటన్నిటికీ తోటలనే బాగా దెబ్బతిని దిగుబడి అనేది చాలా తగ్గిపోయింది ఇంకా చూసుకున్నట్లయితే దిగుబడులు అనేవి చాలా తగ్గిపోయినాయి అందుకనే ఈ సంవత్సరమే మిర్చి అనేది బాగా రేటు రావడం జరుగుతుంది అన్నిటితో పోటీపడి మిర్చి రికార్డులు సృష్టిస్తూ పడడం జరుగుతుంది ఒక కేజీ వచ్చేసి కొనుక్కోవాలంటే బయట 200 నుంచి 250 దాకా మంచి వాటికి మూడు రకాలు కారాన్ని కొనుక్కోవాలంటే ధర పలకడం జరుగుతుంది మిర్చి కింద డిమాండ్ రావడం దీని అనేది కారణం అనేది ప్రధానంగా చూసుకున్నట్లయితే నల్లి అనేది తర్వాత డిమాండ్ అనేది ప్రధాన కారణం నల్లి రాకపోతే వచ్చేసి ఎట్టలేదన్న 15-20 క్వింటాలు దిగుబడి వచ్చాయి కానీ చాలా రైతు కుటుంబాలు చాలా ఆగమైపోయాయి ఎన్నో దీనాకరణ పరిస్థితులు అప్పులు చేసి చాలా రైతుల మంది నష్టపోవడం జరిగింది ఎన్ని నష్టాలు అధిగమించి చాలా మంది రైతులు సాగు చేసుకొని ఎట్టగట్ట వచ్చి ఇప్పుడు ఎకరానికి 10 క్వింటాల నుంచి చాలా మంది ఇటు ఖమ్మం జిల్లా ఇటు గుంటూరు చాలా మంది రైతులు దెబ్బతిన్నా కానీ కొన్ని మంది రైతులు ముందు నుండే జాగ్రత్త పడి 3 రోజులకు ఒకసారి 2 రోజులకు ఒకసారి పంపు దింపకుండా పిచికారీ చేసి ఎకరానికి 100,000 దాకా పెట్టుబడి పెట్టి ఏసీల్లో పెట్టి స్టాక్ పెట్టారు ఉంచారు రేట్ వస్తుందా రాదా ప్రతి ఒక్క రైతు కూడా ఫోన్ చేసి నేను అన్న నాయి ఇన్ని క్వింటాలు ఉన్నాయి అన్న నేను అమ్ముకోవాలా లేదా మార్కెట్ ఇప్పుడు మేము మాకు పొజిషన్ అనేది తెలిసింది మార్కెట్ మార్కెట్లో మాకు అనలిస్ట్ ఏజెంట్లు గుమ్మస్తాలు అందరితో మాకు పరిచయాలు ఉంటాయి వాళ్ళు చెప్తారు మార్కెట్ పొజిషన్ అనేది 15 రోజులు ఉంటుంది అన్న తర్వాత మళ్ళీ డిక్రీజ్ అయ్యింది ఇప్పుడు నేను చెప్పాను అనుకో అన్న చెప్పింది కాబట్టి అమ్ముకున్నా ఈరోజు అమ్ముకున్నాం రేపు 30,000 కావచ్చేమో ఒక రోజులో చెప్పే మార్కెట్ అనేది ఒకరోజు 5,000 రేజ్ అయినా ఒకరోజు 5,000 డిక్రీజ్ అయిపోయింది మార్కెట్ అనేది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మార్కెట్ అనేది డిక్రీజ్ అవ్వదు ఈరోజు అమ్ముకున్నావు ఒక 1,000 రూపాయలు రేజ్ కాగానే నువ్వు 10 క్వింటాలు అమ్ముకుంటే ఖచ్చితంగా 10,000 అనేది లాస్ వచ్చింది ఆ 10,000 సంపాదించాలంటే రోజుకి 200 రూపాయల నుంచి 300 రూపాయలు కూలి వచ్చి నెల రోజులు కష్టపడాలి ఒక్కరోజు ఆగినందుకు నీకు 10,000 సేవ్ అయినాయి అందుకనే మేము కూడా చాలామంది రైతులు చెప్పట్లేదు ఎందుకంటే మార్కెట్ పొజిషన్ అనేది రేజ్ అవుతూ ఉంది కాబట్టి డౌన్ అవుతా ఉంటే ఏం లేదన్న డౌన్ అవుతుంది మార్కెట్ అక్కడ ఎక్స్పోర్ట్ లేదు అమ్ముకోండి అని చెప్తాం మార్కెట్ పొజిషన్ అనేది ఈ మాత్రం ఇంత విపరీతంగా డిమాండ్ ఇంత ఉన్నప్పుడు మనం తగ్గుతుంది అమ్ముకోండి అనే మాట మనం చెప్పకూడదు ఎందుకంటే రైతులు కూడా 1 రూపాయి రావాలని ఈరోజు ఏసీలు పెట్టడం జరిగింది అద్దెలు ఏసీ అద్దెలు కానీ కమిషన్ కట్టింగు 1,000 రూపాయలకి 1,000 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు కమిషన్ కట్టింగులు ఇవన్నీ ఉంచుకున్నా ట్రావెలింగ్ ఛార్జీలు ఇవన్నీ ఉంచుకొని వాళ్ళు ఏసీలో నిల్వ ఉంచి ఇన్ని రోజులు ఉంచడం జరిగింది వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను
ఈ యొక్క 10-15 రోజులు మాత్రమే నేను అందరితో డిస్కస్ చేశాను. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ తర్వాత నేను మార్కెట్ సైంటిస్ట్ వీళ్ళందరితో డిస్కస్ చేసి వాళ్ళందరూ ఒకటే మనకు చెప్పడం జరిగింది. చాలామంది హిందీలో కూడా కామెంట్ చేయడం జరుగుతుంది, భాయ్ యాజ్ కెసా రైట్ కెచ్చల్ రహా మార్కెట్ ప్రైస్ కెసా హై అని కొంతమంది ఇంగ్లీష్లో కూడా చెప్పడం జరుగుతుంది. టుడే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందని అడగడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇంగ్లీష్లో మన తెలుగులో కూడా చెప్పిన మార్కెట్ రేట్ అనేది రోజు వీడియోలో మనం డిస్కస్ చేసి చెప్పడం జరుగుతుంది. మార్కెట్ గురించి ప్రధాన ఫస్ట్ నుంచి నేను చెప్పుకుని వచ్చే విషయమే, స్టాక్ అనేది ఎక్కడ లేదు. 140,000 టిక్కీలు పోయిన సంవత్సరం ఉంటే ఈ సంవత్సరం వచ్చేసి 47,48,000 టిక్కీలు గుంటూరు సరౌండింగ్లో ఉంది. అది కూడా ఎక్స్పోర్ట్ వెళ్తే 23,00,000 టిక్కీలు ఇప్పుడు దాకా దాదాపు బయటకు తీసినట్టు సమాచారం. ఇంకా ఉన్నది ఇంకా సగం డిమాండ్ 23,00,000. అవి ఎంత డిమాండ్ పోతే మార్కెట్ మాత్రం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ నెక్స్ట్ వీక్ మాత్రం ఒక 25K నుంచి 26-27-28 ఈ మధ్యలోనే టచ్ చేసి మార్కెట్ వచ్చే నెలలో వచ్చే వారం. ఎందుకంటే ఇప్పుడున్న డిమాండ్ 23,000 ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ మాత్రం కొంచెం రేట్ చేస్తే మార్కెట్ 28,000 వరకు టచ్ చేయొచ్చు మార్కెట్ తేజ క్వాలిటీకి. తర్వాత సూపర్ 10లు 5531 బ్యాటికి, సింజంటా బ్యాటికి, 2043 ఇలాంటి మంచి బెస్ట్ రకాలు వాంటింగ్ ఉన్న రకాలకి. తర్వాత ఎక్స్పోర్ట్ చైనా, నేపాల్, జపాన్ ఈ దేశాలకు, నేపాల్, మయన్మార్ ఈ దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్తే వీటి మాత్రమే రేటు తీయడం జరుగుతుంది. ఇప్పటికే సూపర్ 10ను 5531 బ్యాటికి అన్ని రకాలు 25,000 మాత్రం దాగడం జరిగింది. 341 కూడా 26,000 మంచి గుంటూరులో డిమాండ్ ఉండడం జరిగింది. అక్కడ కూడా మార్కెట్ అనేది రేట్ చేసి మంచిగా డిమాండ్ సేల్స్ కావడం జరుగుతుంది. అక్కడ ఖరీదారులు అట్లా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా ఒకటి లోకల్ అంటే లోకల్ వ్యాపారులు కానీ లోకల్ బిజినెస్ మ్యాన్లు కొంటే మాత్రం మార్కెట్ అనేది స్టడీగా తొక్కిపట్టడం జరుగుతుంది. అదే ఒకసారి స్టాకిస్టులు కానీ మనకి నేపాల్ నుంచి కానీ ఎవరైనా స్టాకిస్టులు వచ్చినట్లయితే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్టాకిస్టులకి వాళ్ళకి డిమాండ్ ఉంది కాబట్టి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ అనేది రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రైతులకు కూడా కావాల్సింది ధరే కాబట్టి, వాళ్ళకు కావాల్సిన సరుకు కాబట్టి వాళ్ళు ఎలాగైనా మార్కెట్ అనేది ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మార్కెట్ పొజిషన్ గురించి చూసుకున్నట్లయితే మనం కూడా చాలా కష్టపడి రైతుల్ని ఇన్ఫర్మేషన్ అందించడం పడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మన తోటి వాట్సాప్ గ్రూపుల్లో రైతు గ్రూపుల్లో ఉంటే షేర్ చేయండి. చూసుకున్నట్లయితే మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో మనకి ఇప్పుడే పచ్చిమిర్చి సాగు చేయడం జరిగింది. ఎకరానికి వచ్చేసి 5-6 క్వింటాల్ ఇప్పుడే అమ్ముకోవడం జరిగింది. అక్కడ ఓన్లీ 2 కటింగ్సే ఉంటాయి. అక్కడ మిర్చి వచ్చేసి ఒకటి వచ్చేసి పచ్చికాయ కటింగ్ చేస్తారు, తర్వాత వచ్చేసి పండుకాయ కటింగ్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఓన్లీ పండిన తర్వాతే కటింగ్ చేయడం జరుగుతుంది. పచ్చిమిర్చి సాగు చేసే వాళ్ళు అయితే వాళ్ళు కూడా పచ్చిమిర్చి సాగు చేసి అలా కటింగ్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా అక్కడ మాత్రం 2 పంటలు చేయడం జరుగుతుంది. అక్కడ పొజిషన్ మాత్రం చూసుకున్నట్లయితే మంచిగా ఉంది. అక్కడ వాతావరణం పరిస్థితులు నల్లి సమస్యలు అవన్నీ బాగానే అంటే సాగు చేసి మంచిగా ఉండడం జరిగింది. ఎకరానికి ఇప్పటికొచ్చేసి వాళ్ళు పెట్టుబడి 100,000 రూపాయలు పెడితే ఇప్పుడు ఒక 30,000 నుంచి 40,000 రూపాయల వరకు ఈ పచ్చిమిర్చి మీద రావడం జరిగింది. వాళ్ళకి మనకు అందుతున్న సమాచారం, మనకున్న ఇన్ఫర్మేషన్, మనకున్న నెట్వర్క్కి వాళ్ళు చెప్పింది ఒకటే అండి, మార్కెట్ అనేది అక్కడ కూడా ఈ వానలకి కొంచెం మిర్చి పంటలు మాత్రం దెబ్బతింటే మాత్రం మార్కెట్ని ఎవరు చెప్పలేరు. 40,000కు పోయినా కానీ ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మార్కెట్ పొజిషన్ అనేది ఆ విధంగా ఉంది. డిమాండ్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అనేది మార్కెట్ రేట్ చేయడం జరుగుతుంది. అందుకనే దాన్ని దృష్టిలో పెట్టుకుని నెల వారానికి మీరు చూసుకున్నట్లయితే వారానికి అంటే ఖమ్మం మార్కెట్ చూసుకున్నట్లయితే జూలై ఫస్ట్ వీక్ నుంచి ఇప్పుడు వరకు చూసుకున్నట్లయితే 21,000 నుంచి చిన్నంగా స్టడీగా పెంచుకొని 22,000 ఒక వీక్ 1 వీక్ మెయింటైన్ చేసి ఈరోజు 23,000 వరకు చేయడం జరిగింది. అది ఒకసారి గమనించగలరు. ఎందుకంటే మన లోకల్ వ్యాపారులు కొంటే మాత్రం మంచిగా స్టడీగా కొనడం జరుగుతుంది. ఎప్పుడు మార్కెట్ అనేది 1 వీక్కి ఇలా రేజ్ కావడం జరుగుతుంది. అదే స్టాకిస్ట్ కొంటే మాత్రం వాళ్ళకున్న డిమాండ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రం రేజ్ చేయడం జరుగుతుంది. ఎంత కావాలన్నా ఒక 26,000 చేయాలన్నా వాళ్ళు అనుకొని చేసేస్తారు మార్కెట్ అనేది. కానీ మన లోకల్ వ్యాపారులు ఆలోచించి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకున్న డిమాండు, వాళ్ళకున్న పరిస్థితులు అనుగుణంగా ట్రావెల్ ఛార్జెస్, తర్వాత రవాణా ఇవి చూసుకున్నట్లయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర 23,000 ఉంటే అక్కడ ఉన్న ఫైనల్ మార్కెట్ ఒక 26,000 ఉన్నా కానీ ఇవి ఉన్న ట్రావెల్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని ఉండడం జరుగుతుంది. అన్న 26,000 ఉంది కన్నా మార్కెట్ అని చెప్పవచ్చు. మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక 2-3 వేలు మార్జిన్ చూసుకొని కొనుగోలు చేయడం జరుగుతుంది. వ్యాపారులు ఎవరైనా కానీ, మనమైనా ఎవరైనా కానీ, ఇప్పుడు మనం ఒక వస్తువు అమ్మేటప్పుడు
ఉదాహరణకి మనం చెప్పులు తయారు చేసే కంపెనీ చూసుకున్నట్లయితే, చెప్పులు తయారీ కంపెనీలో చూసుకుంటే అక్కడ రేట్లు అనేది తక్కువ రావడం జరుగుతుంది. అక్కడ నుంచి షాపుకి వేస్తే వాళ్ళకి అక్కడ నుంచి వాళ్ళ యొక్క ట్రావెల్ ఛార్జ్, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అన్ని చూసుకొని వాళ్ళు కూడా అక్కడ నుంచి అమ్ముకోవడం జరుగుతుంది. మనం ఇక్కడ అన్న 23,000 ఉంది, 22,000 ఉందన్న మార్కెట్ ఇంకా లేదు అని అడిగితే మార్కెట్ అనేది పొజిషన్ తీసుకునేది మార్కెట్ ఇంత 23,000 ఇంత దాటిద్దని ఎవరు అనుకోలేదు. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో చూసుకుంటే 16,000 డిమాండ్, ఎక్స్పోర్ట్ ఉంటే 15,500 అంతే ఉంది. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 23,000 24,000 కూడా ఇంకా ఇదనే పోతే కొత్త కొత్త వాంటింగ్ ఉన్న రకాలు చూసుకుంటే 25,000 వరకు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చింది మార్కెట్కి. ఎందుకంటే అంత డిమాండ్, ఎక్స్పోర్ట్ ఇవి ఉండడం వల్ల. ఫైనల్గా రైతులకి చెప్పే ఒకటే ఒక విషయం అండి, మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో దిగుబడులు వస్తున్నాయి మనం అమ్ముకుందాం అని తొందరపడమాకండి. నేను చెప్పేది ఒకే విషయం అండి, మార్కెట్ అనేది 1 వీక్ ఇంక్రీజ్ చేసుకొని రావడం జరుగుతుంది. మనం ఎంత లేదన్నా ఆగస్ట్ నుంచి తోటలు వేయడం జరుగుతుంది. ఆ తోటలు వేసే టైంకి కూడా మా పొజిషన్ అనేది స్టడీగా ఉండడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కూడా తోటలు ఎక్కువ వేస్తా చూడండి మీరు, ఎందుకంటే మార్కెట్ 20,000 అమ్ముతుంది. ఎట లేదన్నా ఎకరానికి 5-6 క్వింటాల్ దిగుబడి వచ్చిన 1,00,000 రూపాయలు వస్తాయి. ఎంతైనా 50,000 పెట్టుబడి పెట్టుకుని 50,000 మిగులుతాయని. ఒక ఎకరానికి కొన్ని మంది కౌలు కూడా తీసుకోవట్లేదు. పోయిన సంవత్సరం విపరీతంగా నష్టపోయారని కొంతమంది రైతులు కూడా యజమానులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. ఈ సంవత్సరం వేసుకున్న పోయిన సంవత్సరం బాగా నష్టపోయారని ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. ఇంకా తోటలకి ఇంకా ఒక 20-25 రోజులు తోటలు ఉంది. నర్సరీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కొంతమంది అయితే అసలు నర్సరీ వాళ్ళు భయపడుతున్నారు. ఆర్డర్ చేసిన వాళ్ళకి నారు పెంపకం అని పెంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ నారు దగ్గర కూడా నేను వెళ్ళి చూశానండి, అక్కడ బంతిపూ మొక్కలు అట్లన్నీ సాగు చేసి అక్కడ పెట్టుకొని అవన్నీ చేయడం జరుగుతుంది. ఇటు ఖమ్మం జిల్లా, ఇటు కృష్ణా జిల్లా, తర్వాత గుంటూరు, వరంగలు, తర్వాత ఈ ప్రాంతాల ప్రధాన మహబూబ్నగర్ ఈ ప్రధాన ప్రాంతాలను మాత్రమే మిర్చి అనేది బాగా విపరీతంగా మనకి సాగు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం చెప్తే ఎప్పుడే చెప్తున్నామండి, ఈ సంవత్సరం మాత్రం తోటలు మాత్రం విపరీతంగా వేస్తారు. ఎందుకంటే పత్తి దిగుబడులు కూడా వానలు పడితే పోతే మాత్రం ఇంకా ఎవరు చెప్పలేము. అది ఎక్స్పోర్ట్ డిమాండ్ బట్టి పత్తి కూడా 10,000 13,000 వరకు ఈ సంవత్సరం వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం కూడా తోటలు మాత్రం బాగానే వేస్తారండి. కొంతమంది రైతులు దడుతున్నారు ఈ నల్లి రాకుండా ఉంటే ఎన్ని ఎకరాలు వేయచ్చు. ఈ నల్లి ఉండడం వల్ల నేను అన్నా పోయిన సంవత్సరం 5 ఎకరాలు వేసిన 2 ఎకరాలు వేస్తానండి. కానీ అది మనం చెప్పుకోలేము. 100% మార్కెట్లో మందు రాకపోయినా కానీ 60-70% డిక్రీజ్ చేసే మందులు ఉన్నాయి. కాబట్టి ఆ డేర్తోనే ఈ సంవత్సరం సాగు చేయడానికి రైతులు అనేది తెగడం జరుగుతుంది మిర్చి సాగులోకి. ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్ చూసుకున్నట్లయితే రేట్లు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి సాగు చేసుకుంటే కొంచెం మామూలుగా ఏ మందు పెట్టుకున్నా బాగుంటుంది అని సాగు చేసుకోనని బాగా దిగొచ్చండి. ఈ సంవత్సరం వ్యవసాయంలో చాలా మంది రైతులు ఇదండి మార్కెట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చాలా కష్టపడి ఇవ్వడం జరుగుతుంది. కొంచెం రైతులకి మన ఛానల్ని షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపుల్లో ఒక రైతులకు మన ఛానల్ని గురించి చెప్పగలరు, సబ్స్క్రైబ్ చేయండి. రైతుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ మర్చిపోయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ చేయండి. సో ఇంతేనండి, మార్కెట్ చూసి ఒక 10-15 రోజులు చూసి అమ్ముకోనండి. ఉంటానండి, బాయ్. రేపు మార్కెట్ వీడియోలో కలుద్దాం.